Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీ వర్సెస్ బీఆర్ఎస్, చంద్రబాబుకు కష్టాలే. టీడీపీ వర్సెస్ బీఆర్ఎస్ ఏం జరుగుతోంది? ఇది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోనూ జరుగుతున్న చర్చ. ఎందుకంటే టీడీపీని అడ్డుకునేందుకు బీఆర్ఎస్కు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని మేధావులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఎన్నికలలో తెలంగాణలో సత్తా చాటాలని టీడీపీ నిర్ణయించుకుంది. ఈ ఏడాది జరగనున్న ఎన్నికలలో తెలంగాణలో బలమైన స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. దీనిని గట్టిగా నిలవరించాలని బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు రెడీ చేస్తోంది. టీడీపీపై విరుచుకుపడడంతో పాటు అవసరమైతే టీడీపీలో చేరే వారిని కూడా టార్గెట్ చేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీని తెలంగాణలో అడ్డుకునే ప్రయత్నాలు సాగుతాయి. మరి ఇదే పని ఏపీలో టీడీపీ చేస్తుందా? బీఆర్ఎస్ను అడ్డుకునేందుకు వ్యూహాలు ఏమైనా రెడీ చేస్తోందా? సెంటిమెంట్ను రాజేసే ప్రయత్నం చేస్తుందా అనేది ప్రశ్న. ఇది సాధ్యం కాదని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే బీఆర్ఎస్కు ఏపీలో ఆస్తులు లేవు, కేడర్ కూడా లేదు. ఇక్కడ ఎవరు ఎన్ని బెదిరింపులకు పాల్పడినా లొంగే ప్రసక్తి లేదు. అదే సమయంలో టీడీపీకి తెలంగాణలో భారీ ఆస్తులు ఉన్నాయి. పార్టీ కార్యాలయాలతో పాటు అధినేత చంద్రబాబు ఇల్లు కూడా అక్కడే ఉంది. సో బీఆర్ఎస్కు అడ్డుకునే అవకాశం ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీని ఏపీలో సమర్థించేవారు ఉన్నారు. ఇప్పటికే చంద్రబాబు మిత్రుడు జనసేనాని పవన్ ఏపీలోకి బీఆర్ఎస్ వస్తే తప్పు లేదని చెప్పుకొచ్చారు. దీనిని బట్టి పవన్ బీఆర్ఎస్ను అడ్డుకునే ప్రయత్నం కానీ విమర్శించే అవకాశం లేదని స్పష్టమవుతోంది. మరోవైపు ఏపీ అధికార పార్టీ వైసీపీ కూడా బీఆర్ఎస్ను స్వాగతించింది. అంటే మెజారిటీ పార్టీలు చంద్రబాబుకి వ్యతిరేకంగా పనిచేయడం ఖాయం. ఇలాంటి సమయంలో టీడీపీ ఒక్కటే బీఆర్ఎస్ను వ్యతిరేకిస్తే తెలంగాణలో ఇబ్బందులు తప్పవనే వాదన వినిపిస్తోంది.